తెలిసిన రాజకీయం. అలాంటి వాళ్ళకి ఓట్లు వేయాలో లేదో మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ అట కదా, అవునా? మరి అలాంటి వాళ్ళు కావాలన్నా కనీసం మీరు పిలిస్తే పలకకుండా ఉండే వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచన చేయండి. ఇంకోవైపు వైసీపీ పార్టీ, వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు అయింది కదా గెలిపించి, ఏం చేశారన్నా? ఒక్క రకంగానైనా మేలు చేశారా? కనీసం పత్తికి రేట్ వస్తుందా? స్పిన్నింగ్ మిల్స్ తెరిపిస్తానన్నారే, టెక్స్టైల్ పార్క్ పెడతామన్నారే, అవుటర్ రింగ్ రోడ్ అన్నారే, ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే, బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే, ఒక్కడైనా ఒక్క రకంగానైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి 5 సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు. 5 సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, రాజుల్లాగా బతికారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు, అదిగో సిద్ధం అనుకుంటూ. ఏమన్నా సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ 11 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా? మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే, మళ్ళీ ఇంకో దగా డిఎస్సి ఇవ్వడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా? మద్యపాన నిషేధం అన్నారే, మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? సిద్ధమా? మేము కూడా సిద్ధం. మిమ్మల్ని గద్దె దించడానికి మేము సిద్ధం. మిమ్మల్ని గద్దె దించడానికి ప్రజలందరూ సిద్ధం. ఏమన్నా సిద్ధమా? వైసీపీ అధికారంలోంచి దిగిపోవాలి, సిద్ధమా? ఎన్ని మాటలు చెప్పారన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి కదా. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే పత్తికి ఎంత రేటు పలకాలి? కనీసం మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ కు సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉందా? ఇదా రాజశేఖర రెడ్డి గారి వారసులు చేసేది, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు యువకులను నెత్తిన పెట్టుకున్నారు, ఏది కావాలంటే అది చదువుకోండి, ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు. 5 సంవత్సరాలు చేయలేదు. ఈ రోజు వరకు కూడా 2,30,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? గాడిదలు కాశారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోబారా? సిద్ధమంట. మళ్ళీ యువకులను మోసం చేయడానికి సిద్ధమంట. మోసపోవడానికి మీరు సిద్ధమా? 23,000 ఉద్యోగాలతో డిఎస్సి వేస్తానన్నాడు, మరి సిగ్గు లేకుండా 6,000తో ఉద్యోగాలు దగా డిఎస్సి ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పని వాడు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మేనిఫెస్టోలో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి సర్కార్కే మద్యం అమ్ముతుంది కదా. సర్కార్ అమ్మడం అంటే ఏమిటి? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా. ఏమమ్ముతున్నారు? వాళ్ళు అమ్మిందే కొనాలట, వాళ్ళకి ఎంత కమ్ముతే అంతకే కొనాలట. ఏమమ్ముతున్నారు? భూమి భూమట. స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే, అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. మద్యం షాపులో వచ్చింది స్పెషల్ స్టేటస్, మద్యం షాపులో వచ్చింది డిఎస్సి, మద్యం షాపులోనే వచ్చింది క్యాపిటల్. ఇవన్నీ వాస్తవంగా ఎక్కడున్నాయి? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ప్రతి వాగ్దానం ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయే. ఏం చెప్పాడు? బీజేపీ మెడలు వంచుతానన్నాడు, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాను అన్నారు,
మరేమైంది? 5 సంవత్సరాలు అయిందే, ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? అన్నా, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది, మన బిడ్డల భవిష్యత్తు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి, ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రత్యేక హోదాని స్వప్రయోజనాల కోసం బీజేపీకి తాకట్టు పెట్టేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఓట్లేయాలన్నా వీళ్ళకి? ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వాళ్ళు లేరు కాబట్టి, ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కాబట్టి, ఒక పక్క చంద్రబాబు అయినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారైనా అసలు ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారన్నా 10 సంవత్సరాలుగా. ఇక ప్రత్యేక హోదా గురించి పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా కొట్లాడకపోతే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది మనకు? అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది. నాకు తెలంగాణ మెట్టి నీళ్ళైతే నాకు ఆంధ్ర రాష్ట్రము పుట్టి నీళ్ళు. ఇదే రాయలసీమ బిడ్డను నేను, రాయలసీమ బిడ్డను నేను మాటిచ్చి చెప్తున్నాను. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కూటమి అధికారం లేకొచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి, హస్తం గుర్తు మీద ఓటేసి మీరు ఆశీర్వదించండి, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుందన్నా. పోలవరం ప్రాజెక్ట్ తో సహా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి, మనకు రాజధాని బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది. 10 సంవత్సరాలు అయిందే మన రాష్ట్రం ఏర్పడి, ఇప్పటి వరకు కనీసం మనకు ఒక రాజధాని అయినా ఉందా? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, పక్కన హైదరాబాద్ ఉంది, మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పుంది. ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ. ఇలాంటి నియంతలకు ఓటేస్తే మళ్ళీ ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు కాదు వీరు. 5 సంవత్సరాలకు ఒక్కసారి కనపడతారు సిద్ధం అనుకుంటూ, 5 సంవత్సరాలు ఏమో కోటల్లో నిద్రపోతారు. ఇప్పుడేమో కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు పనిచేస్తాడు కదన్నా. వీళ్ళైతే 4.5 సంవత్సరాలు పడుకున్నారు, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని సిద్ధం అని బయలుదేరారు. ఏమన్నా వీళ్ళకు ఓటేస్తే మళ్ళీ నాశనం అయిపోతాయి మన బిడ్డల భవిష్యత్తులు. ఆలోచన చేసి ఓటు వేయండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, ప్రతి పేదింటి పేదింటి ఖర్చుల కోసం, ఆ ఇల్లు గడవడం కోసం ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రతి నెల 8,333 రూపాయలు ఆ పేదింటి మహిళకే ఇస్తాం. అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, రోజువారీ కూలి ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, రైతులకి కొత్త మద్దతు ధర పెట్టుబడి ఎంతైతే అవుతుందో ఆ పెట్టుబడికి 50% లాభం వేసుకున్న కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి, బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పెన్షన్లు 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్లు 6,000 కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రమేష్ యాదవ్ మీకు అందుబాటులో ఉండే బిడ్డ, మీ బిడ్డ రమేష్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య అన్నను గెలిపించాలని ఇందాక మాటిచ్చారు. టొమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ అధికారం లేకొస్తే కాంగ్రెస్ పార్టీ పెడుతుంది, రాకపోతే ఆయన సొంత డబ్బులతో పెడతానని ఇందాక మాటిచ్చారు. మీరు ఆశీర్వదించండి, ఇవన్నీ సాధ్యం చేసుకోవాలంటే హస్తం గుర్తు మీద ఓటేయాలని, ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది.
చేనేత కార్మికులతో ఒకటి 4000 కుటుంబాలకు రోడ్డు పడినాయి మేడం, ఈవినింగ్ ట్రాక్టర్ చేస్తామని చెప్పారు. కనీసం మంచినీళ్ళు కూడా లేవట కదా, మంచినీళ్ళు ఉన్నాయా? మరి దేనికన్నా సిద్ధం వీళ్ళు, మళ్ళీ ముంచడానికి సిద్ధం. స్పిన్నింగ్ ఫ్యాక్టరీలు, చేరేతలు, మొత్తం అందరినీ ముంచారు కదా. ఆలోచన చేసి ఓటు వేయండి అన్న, హస్తం గుర్తన్న మర్చిపోకండి, గుర్తు ముఖ్యం, గుర్తు ముఖ్యం అన్న, ఆశీర్వదించండి అన్నా, గుర్తు హస్తం గుర్తన్నా, చెయ్యి లేకపోతే ఏమీ లేదు, చెయ్యి గుర్తు హస్తం గుర్తు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఉంటానా ఉంటానా అన్నా, ఉంటా అన్నా.